హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మీ టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మళ్ళీ ఒక బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చానమాట. సో ఏ అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, సో అందంగా ఉండాలి. ముఖం మీద మచ్చలు, మొటిమలు ఇలాంటివి ఏం లేకుండా స్కిన్ అనేది మంచిగా గ్లో ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారు కదా, అందుకోసం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు కూడా. సో మనం న్యాచురల్గానే మన ఫ్రూట్స్, మన ఇంట్లో ఉండే వాటితోనే మన గ్లోని ఎలా పెంచుకోవచ్చు అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. నేను పప్పాయ క్రీమ్ అనేది నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దీన్ని డైలీ అప్లై చేయడం వల్ల మీ స్కిన్ టోన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. స్కిన్ మంచి గ్లోగా, వైట్గా తయారవుతుంది. సో మరి అది చాలా సింపులే అనమాట రెమెడీ, ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. పదండి, చాలా సింపుల్. దానికోసం కావాల్సిన ఐటమ్స్ కూడా అన్ని మన ఇంట్లో ఉండేవి అనమాట. సో ప్రతి ఒక్కరు ఫ్రూట్స్ అనేవి తింటూ ఉంటారు కదా, ఖచ్చితంగా పపాయ అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మనము పపాయ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరిని మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇంకా ప్రాసెస్లోకి అయితే ఫ్రెండ్స్, రెమెడీ కోసం నేను ఇక్కడ ఒక పపాయ ముక్కను అయితే తీసుకున్నాను అనమాట. నేను బాగా పండినటువంటి పపాయ ముక్కను తీసుకుంటున్నాను. సో ఏంటంటే, బాగా పండిన పపాయ అయితే బాగుంటుందన్నమాట. సో మీరు ఎంత కావాలి అనుకుంటే మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, పైన పైన తోలు ఉంటుంది కదా, ఒక అంటే విత్తనాలు ఉన్న లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని కట్ చేసేయాలి. కట్ చేసేసి ఈ విధంగా పీసెస్ పీసెస్గా చేసేసుకోవాలన్నమాట. సో అన్ని పీసెస్గా కట్ చేసుకున్నాక వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట, ఓకేనా? చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. లేదంటే కొంచెం మధ్య మధ్యలో ఉండలుగా ఉందనుకోండి, సో మళ్ళీ దాన్ని కొంచెం ఏమంటారు, జల్లెడ పడాల్సి వస్తుందన్నమాట, అంటే వడగట్టాల్సి వస్తుందన్నమాట. సో కాబట్టి మెత్తగా చేసేసుకుంటే మీరు మళ్ళీ వడగట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే, ముఖం మీద మచ్చలు అనేవి పూర్తిగా పోతాయన్నమాట, అలాగే ట్యాన్ అనేది పోతుంది, పిగ్మెంటేషన్ అనేది పోతుంది, అలాగే రింకిల్స్ అనేవి పోతాయి. ఏజ్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తారనమాట. మరి పెద్ద ఏజ్, చిన్న ఏజ్ ఉన్నా కూడా మీరు చూడడానికి పెద్ద ఏజ్లా కనిపిస్తూ ఉంటారు కదా కొందరు. సో అలాంటి వాళ్ళు యూజ్ చేయడం వల్ల ఏంటంటే, చిన్న ఏజ్ లాగా కనిపిస్తారనమాట. ఓకే, ఇది వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తుంది. సో రెండు లైట్గా కొన్ని లంప్స్ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి మళ్ళీ ఒకసారి వడగట్టేస్తున్నాను అనమాట, ఓకేనా? సో మీరు మెత్తగా అయితే మీకు అవసరం లేదు. ఈ విధంగా మొత్తము వడగట్టేసుకున్న తర్వాత, ఓకే, ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను కార్న్ఫ్లోర్ అనమాట. సో కార్న్ఫ్లోర్ అంటే తెలుసు కదా, మొక్కజొన్న పిండి ప్రతి ఇంట్లో ఉంటుందన్నమాట. సో ఈ స్టార్చ్ కూడా అంటూ ఉంటాము. 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే లంప్స్ ఉంటలేం లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, సో ఏం చేయాలంటే, కొంచెం ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ కానీ బౌల్ కానీ తీసుకొని వాటర్ పెట్టేసి వాటర్ కొంచెం హీట్ అవ్వనివ్వాలన్నమాట, ఓకేనా? నేను ఆల్రెడీ పెట్టాను, అవి హీట్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా చూసారా, బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ హీట్ అయ్యాయి కదా, ఇందులో నేను ఇప్పుడు ఈ బౌల్ని పెట్టానమాట. ఇప్పుడు ఇది 10 నుంచి 15 నిమిషాలు ఇలా పెట్టేసి కలుపుతూ ఉండాలన్నమాట, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, మంచిగా థిక్ క్రీమ్ అనేది తయారవుతుంది అనమాట. అలాగే తొందరగా పాడైపోవడం అంటూ ఏముండదు. మీరు 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే మీకు స్టోర్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. నేను ఒక 10 మినిట్స్ ఉంచాను, 10 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసాను అనమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, ఓకేనా? సో దీనివల్ల పెద్ద ఖర్చు కూడా ఏం లేదు, అన్ని మన ఇంట్లో ఉండేటివే కాబట్టి. సో ఎవరైనా వాడాలి అనుకుంటే ఒకసారి వాడి చూడండి, చాలా బాగుంటుంది. సో మనం మామూలుగా ఫ్రూట్ ఫేషియల్ అని ఎంతో పార్లర్కి ఖర్చు పెడుతూ ఉంటాము. సో అవన్నీ అవసరం లేదన్నమాట. న్యాచురల్గా మన ఫ్రూట్స్తో కూడా మనం ఇంట్లోనే మన స్కిన్లోని పెంచుకోవచ్చు అన్నమాట. సో చూసారా, ఇప్పుడు బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ వచ్చేసి అలోవెరా జెల్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది ఏంటంటే, పతాంజలి అలోవెరా జెల్ అనేది చూస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు, ఓకేనా? వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, పపాయ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని నా ఫేస్కి కూడా అప్లై చేసి చూపిస్తాను. దీన్ని పెట్టుకోవాలంటే మీరు ముందు ఫేస్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. నీట్గా వాష్ చేసుకొని క్రీమ్స్ ఏమీ లేనప్పుడు మన ఫేస్ మీద అప్లై చేయాలి. సో ఇదంతా నేను ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను. సో నాకు ఇది 1 వీక్ వరకు
వస్తుందన్నమాట. ఓకే, సో పపాయ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను. చూసారు కదా పపాయ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది. ఇది మనకు 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోదు కాబట్టి మీకు ఎంతైతే అవసరమో ఎన్ని రోజులకైతే కావాలో మీరు అన్రోల్ చేసుకోండి. అంటే 4 డేస్కి 1 వీక్కి సరిపడ మాత్రమే చేసుకోండి. ఓకేనా? సో ఏం లేదండి, ఇంకా మీరు నీట్గా ఫేస్ వాష్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే నైట్ టైం పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఆ టైంలో మనము ఎలాంటి ఫేస్ మీద ఎలాంటి క్రీమ్స్ కానీ ఏమీ ఉండదు కాబట్టి స్కిన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి నీట్గా ఫేస్ వాష్ చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకునేసి సో ఈ పపాయ క్రీమ్ని ఈ విధంగా ఫేస్కి అప్లై చేయాలన్నమాట. సో చూసారా ఈ విధంగా అప్లై చేసేసుకుని, సో మీరు ఒక 1/2 అవర్ అయినా ఉంచుకోండి మీ ఓపికి అన్నమాట. సో ఉంచేసుకొని నీట్గా చల్లటి నీటితో కడుక్కోండి. ఓకేనా? ఇంకా మీ ఇంట్లో కనుక ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్తో కొంచెం అంటే ఫేస్ అంతా మసాజ్ లాగా చేయండి. మీ ఫేస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా మనము పపాయ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే మీ స్కిన్ మంచిగా గ్లో కావాలి, సో మొహం మీద మచ్చలు అన్నీ పోయి మొహం మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు సో ఈ టిప్ని ట్రై చేయండి. ఓకేనా? సో నేను ఇది యూజ్ చేయబట్టి 2 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను, రిజల్ట్ అయితే చాలా బాగుంది. సో అందుకనేసి నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఈ మధ్య కొంచెం పింపుల్స్ వచ్చేసి మచ్చలు వచ్చేసాయన్నమాట. సో అందుకనేసి నేను ఈ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసి యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి, నాకు బాగుంది అందుకనేది మీకోసం మళ్ళీ ఒకసారి ప్రిపేర్ చేసి చూపించానమాట. సో ఇంతే, ఇది ఆరిపోయిన తర్వాత నీట్గా చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేయాలి. ఇంకా సోప్ అలాంటిది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట, స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. సో మొహం మీద ముడతలు మచ్చలు ఇవన్నీ కూడా పోతాయి, స్కిన్ చాలా యంగ్ లుక్తో ఉన్మెరిచిపోతుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, బాయ్. సో ఈ క్రీమ్ మనకు 1 వీక్ వరకు సరిపోతుందన్నమాట. బాయ్.